ప్రజలారా దేవునికి స్తోత్రం ప్రభువా మీ అందరికి వందనాలు పౌర సందేశము వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు అలాగే ఈ పౌర సందేశం యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదిన ఆత్మీయ ఆహారాన్ని ధ్యానం చేస్తున్న విధానానికి ప్రభుకి కృతజ్ఞతా స్తుతులు మీ అందరికీ వందనాలు ఈరోజు ఒక ప్రత్యేకమైన మాటను మనకు జ్ఞాపకం చేసుకొని మరొకసారి ప్రభు యొక్క బైబిల్లోని మాటలు ఏంటో తెలుసుకుందాం కీర్తన గ్రంథము 89:48 వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరణము చూడక బ్రతుకు నరుడెవడు పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకునగలవాడెవడు ఈ రెండు మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనిషి మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడైనా ఉన్నాడా అనగా మనిషి తప్పించుకునే మరణం ఉందా ఒకవేళ తప్పించుకునే మరణం ఏదైనా ఉందా అది అయితే ఏది అని ఆలోచించుకున్నట్లయితే భౌతిక మరణం మరణాలు రెండు రకాలు ఒకటి భౌతిక మరణం ఒకటి ఉన్నది ఎవరు తప్పించుకోలేరు దీన్ని విశ్వాసైనా అవిశ్వాసైనా ధనికుడైనా పేదవాడైనా తేడా లేదు అందరూ మరణం అనే రుచి చూడవలసిందే విశ్వాసైనా అబ్రహాము లోకయాత్ర ముగించి వెళ్ళిపోయారు హృదయానుసారుడైన దావీదు కూడా ఈ లోకయాత్ర ముగించి వెళ్ళారు అలాగే సాత్వికుడైన మోషే కూడా ఈ భౌతిక మరణం గుండా వెళ్ళారు ఈ భౌతిక మరణం ప్రతి ఒక్కరూ వెళ్ళవలసిందే మనుషులు ఆలోచించవలసిన మరణం ఒకటి ఉంది దాని మరొక పేరు రెండవ మరణం అన్నారు ఈ మరణం ఎవరికి ఎలాంటి వారికి వస్తుంది అది తప్పించుకోవచ్చా అని ఆలోచించినట్లయితే రోమిలీ రాష్ట్ర పత్రిక 6:23 ఇది ఒక మరణం ఇది తప్పించుకునవలసిన మరణం ఎప్పుడు వస్తుంది అనగా ఇది చాలాసార్లు విన్నాం మాట్లాడుతున్నాం వింటున్నప్పుడు చాలా చిన్నది అనిపిస్తుంది ఈ లోతుగా ఆలోచిస్తే గొప్ప సత్యం దాగి ఉంది దీంట్లో మరణం వల్ల నష్టం దాగి ఉందా అవును ఎస్ దాగి ఉందనే చెప్పుకోవచ్చు ఉదాహరణకి దీన్ని ఆలోచించి చూస్తే తేలు పుట్టిన వాడికి తెలుసు ఆ బాధ ఎంతో అలాగే బాధపడుతున్న వాడికి దాని లోతు ఎంతో ఎత్తు ఎంతో దాని వ్యాధి ఎంతో తెలిసింది బాధ అనిపించే వారికి తెలిసింది కానీ పైన ఉన్న వాళ్ళు ఏమంటారు ఏం లేదులే నాన్న ఊరుకున్నాను తగ్గిపోతుందిలే తగ్గిపోతుంది అని సమదాయిస్తారు కానీ ఒక్కొక్కడు స్పీడ్లో నా బాధ నీకు తెలుసా అంటూ ఉంటారు కాబట్టి భౌతిక మరణం చాలా సులువైనది మాట్లాడుతూ ఇప్పటి వరకు మాట్లాడుతున్నాడయ్యా అప్పుడే ఎగిరిపోయింది చిలక అంటూ ఉంటారు ఇందాక నేను చూశాను బాగానే అటు ఇటు తిరుగుతున్నాడు ఎప్పుడు చనిపోయాడు అనగా ఈ భౌతిక మరణం అనేది ఒక్క నిమిషమే లేదా అర సెకండ్ 2 సెకండ్లు కూడా కావచ్చు అలాంటి చాలా తక్కువ సమయం భౌతిక మరణం అనేది మరణం ద్వారా భౌతిక మరణం చాలా సులువైనది తేలికనేది ఎక్కువ సమయాన్ని కూడా అది తీసుకోదు కానీ మరణం ద్వారా చాలా కష్టమైనది ఒకటి ఉన్నది దీనికే పేరు పెడుతుంది బైబుల్ రెండవ మరణం అని ప్రకటన గ్రంథం 20:14 వచ్చిన చూసుకున్నట్లయితే అగ్నిగుండం దాగున్నది అదే రెండవ మరణం అనగా ప్రతి మనిషి భౌతిక మరణం కూడా వెళ్ళవలసిందే మరి ఈ రెండవ మరణం ఎవరికి దీన్ని తప్పించుకోవచ్చా అందరికా కొందరికేనా భౌతిక మరణం లాగా అందరికీ రెండవ మరణం లేదు కొందరికే ఎవరైతే పాపములో జీవిస్తూ మరణిస్తారో వారికే ఈ రెండవ మరణం మనుషులు తప్పించుకునే మరణం రెండవ మరణం ఇది ఎవరికి పాపంలో ఉన్న వారికి అగ్నిగుండం అన్నాడు అందుకనే దేవుడు యెషయా గ్రంథంలో 33:14 వచనం చూసుకున్నట్లయితే దహించు అగ్ని నిత్యమును ఉండగలవా అని వ్రాయబడింది అక్కడ దహించు అగ్ని నిత్యము ఉంటది నువ్వు ఉండగలవా తాళగలవా ఈ యొక్క మరణంలో నిత్యం దహించే అగ్ని ఉండగలవా నీ వల్ల అగునా అని ప్రభు మాట్లాడుతున్నాడు ఉదాహరణకి ఈ సంవత్సరం ఎండలు ఎలా ఉన్నాయ్యా అంటే బో మోతెత్తిపోయి అంటూ ఉంటారు ఉన్న వారం రోజులు కావచ్చు 10 రోజులు కావచ్చు చాలా కష్టంగా ఉన్నాయి అంటారే కానీ అబ్బా ఎంజాయ్ చేసామనే వారు చాలా అరుదు కాబట్టి ఒక్క 10 రోజులు 4 రోజులో ఎండలు తాటికి తట్టుకోలేకపోతున్నావే రెండవ మరణం గురైన వారికి దహించు అగ్ని ఎంతకాలం ఉంటుంది తెలుసా యుగ యుగములు ఉంటుంది ఈ అగ్ని
అందుకని ప్రభు ముందుగానే ఓ మానవుడా ఈ దహించే అగ్నిలో నువ్వు ఉండగలవా ఏ మానవుడు తెలియకొస్తున్నాడు పాపములో జీవించే మానవునికి పాపము మరణానికి దాసులు చేస్తుంది రెండో మరణానికి దాసులు చేస్తుంది కాబట్టి పాపం అంటే భయం లేదు చాలా మందికి ఉన్నే నోటితో మాట్లాడుకుంటారు పాపం జాగ్రత్త అంటూ ఉంటారే కానీ భయం లేదు భయం ఉంటే పాపం జోలికి వెళ్ళలేదు వశ్యే గ్రంథంలో చోట వ్రాయబడింది 4వ అధ్యాయం 2వ వచనంలో పాపం చేయటం వారికి అలవాటు వాడికైపోయిందంట మాట్లాడడం ఎలా వాడికైపోయిందో ప్రయాణాలు ఎలా వాడికైపోయినా అలా పాపం చేయటం కూడా వాడికైపోయింది కారణం ఏంటి తెలుసా మనిషికి పాపం యొక్క తీవ్రత తెలియదు కాబట్టి పాపానికి దూరంగా ఉండలేకపోతున్నాడు దగ్గర కాబట్టి ఎప్పుడైతే పాపం యొక్క తీవ్రత రెండవ మరణం యొక్క తీవ్రత తెలిస్తే ఎవడు దాని జోలికాడు సహోదరి సహోదరు కరెంటు ప్రవహిస్తున్న తీగను పట్టుకోగలడా దాని తీవ్రత తెలుసు వాడికి పట్టుకుంటే మరణం అయిపోతాం కనబడుతుంది ఎదురుగా అనేక చోట్ల వార్తలు వింటున్నాం కరెంటు వైరు తెగి పడిపోయి చనిపోయారని ఎందుకు అంతెందుకు ఇంట్లో నీళ్లు కాసుకునే చోట మనం ఏళ్ళు పెడితే కూడా కొన్నిసార్లు షాక్ పడుతూ ఉంటుంది పెట్రో ఎందుకు షాక్ పడుతుందని భయం అలాగే పాపం తీవ్రత తెలిస్తే తప్పనిసరిగా పాపం జోలికి వెళ్ళరు ఈ అగ్ని గుణం ఎన్ని రోజులు తెలుసా యుగయుగములు అని బైబిల్లో రాయబడింది యుగయుగములు దేవుని వాక్యం చెబుతుంది యుగయుగములు ఉంటుంది కొందరు ఉదయం ఎగగానే ఈ పనులు చేయాలి ఆ పనులు చేయాలి 10 రోజుల నుంచి ఈ పని అవ్వట్లేదని ఆ యొక్క పనుల గురించి ఆ సమస్య గురించి ఆలోచిస్తూ ఆ పనుల్లో సాగిపోతూ ఉంటారు మనిషికి అదొక సమస్యగా తయారవుతుంది రోగం సమస్యగా తయారవుతుంది రుణాలకు సమస్యగా తయారవుతున్నాయి చదువులో రాణించలేకపోవడం సమస్యగా తయారవుతున్నాయి ఆర్థిక ఇబ్బందులు ఒక సమస్యగా తయారవుతున్నాయి ఇదే పెద్ద సమస్య అనుకున్నాడు మానవుడు కానీ పాపం అనే సమస్య రెండో మరణం దారితీస్తుందని అగ్నిగుణాన్ని దారితీస్తుందని చెప్పలేకపో తెలుసుకోలేకపోతాడు పాపం అనే సమస్య దేవుని వద్దకు వెళ్ళనీట్లేదు పాపం అనే సమస్య నిత్యము తగులుపడి అగ్నిగుణంలో తీసుకువెళుతుందన్న విషయాన్ని ఈ లోకం మనం గ్రహించలేదు ఈ లోకంలో మంటలు నువ్వు వెలిగిస్తే వెలుగుతాయి నువ్వు ఆర్పిస్తే ఆరిపోతాయి కానీ ఈ రెండో మరణంలో ఉన్న మంటలు ఎలిగియటం ఆరిపటాలు ఉండవు నిత్యము 24 గంటలు 365 రోజులు అగ్ని మండుతూనే ఉండదు అగ్ని ఆరదు పురుగు చావదు సహోదరి సహోదరు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసు నీ పాపము వదిలిపెట్టక ఉన్నట్లయితే తప్పనిసరిగా హెచ్చరిక ప్రమాదంలో ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసు హెచ్చరిక తెలియకపోతే పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని నువ్వు విడిచినట్లయితే ఒప్పుకున్నట్లయితే ప్రభుని పాపమును కడిగి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యానికి వారసులు చేస్తాడు రెండో మరణం తప్పించి వేసే అవకాశం ఇప్పుడే నీ చేతిలో ఉంది ఎప్పుడో కాదు ఇప్పుడే నీ చేతిలో ఉంది మరణించి తన చూద్దాంలే అంటే అప్పుడు లేదు దీపం ఉండగానే నీ ఇంటిని ఎలా చక్కదిద్దుకుంటావో ఈ యొక్క జీవుడు నీ శరీరంలో ఉండగానే నీ ఆత్మ నీలో ఉండగానే సరిదిద్దుకునే సమయం ఇదే కాబట్టి తర్వాత చూద్దాంలే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎలా ఉందో ఎవడో తెలుసులే అలవాటు అయిపోయిందిలే అనుకుంటున్నావేమో రోజుకొక వెరైటీ లాగా నూనెలో కాలుస్తూ ఉంటారు రంపాలతో కోస్తూ ఉంటారు మంటల్లో మండిస్తూ ఉంటారు గమనించి కాబట్టి నీ ఆత్మ నీలో ఉండగానే ప్రభుని తెలుసుకో పాపానికి దూరం అవు రెండో మరణం తప్పించుకో ఇది నీ చేతిలోనే ఉంది ఎవరు చూసి వచ్చేయాలంటే నిత్యం మండుటి ఎండలో మండుటి అగ్నిలో తప్పదు సుమా విషయాకం ముందే తెలియపరుస్తాడు నీవు ఉండగలవా దహించ అగ్నిలో నీవు ఉండగలవా అని ప్రశ్న వేస్తున్నాడు ఉండగలను అనుకుంటే పాపంలో విచ్చలవిడిగా చెయ్యి బైబిల్ చూసుకున్నట్లయితే మరి ధనవంతుడు లాజర్ ధనవంతుడు ఇష్టానుసారంగా ఈ లోకంలో పాపంగా అనగా ఇష్టానుసారంగా తిరిగాడు మరణించాడు లాజరు దరిద్ర స్థితిలో కూడా యథార్థంగా జీవించాడు ఇద్దరు మరణించారు లాజరు అబ్రహాం లోకంలో అనుకున్నాడు కానీ ధనవంతుడు పాతాళ లోకంలో ఎలా ఉన్నాడు తెలుసా అయ్యో 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 4 పెడుసుకట్టుపోతుంది ఒక్క ఒక్క చుక్క అని కేకలు వేసి అడుగుతాడు అబ్రహాం అక్కడ వారి ఇక్కడికి ఇక్కడ వెళ్ళడానికి వీల్లేదు అయితే ఒక్క మాట అడుగుతున్నాడు ఇగో ఈ మరణము ఈ వేదన ఈ రెండో అగ్ని గుణము నాకు ఎలాగొచ్చింది నా సహోదరులు ఉన్నారు అక్కడ వారికి రాకుండా ఉంటాను నేను వెళ్ళి చెప్పొస్తాను అంటున్నాడు లేదు నేను వెళ్ళడానికి వీల్లేదు అక్కడ
మోషే లాంటి ప్రవక్తలు యాజకులు సేవకులు పాస్టర్లు అక్కడ ఉన్నారు వారి వారి యొక్క చెప్పే బోధ విని రక్షణ పొందితే చాలు వారు రుణమన్న తప్పించుకుంటారని ఆనాడు ఆ ధనవంతుడు దగ్గరికి వచ్చాడు దేవుడు ఆ యొక్క అబ్రహాము ద్వారా కాబట్టి ఇదే అనుకూల సమయం తర్వాత చూద్దాంలే అనుకుంటే నీ చేతి దాటిపోతే నీకు రెండో మరణం తప్పదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవని ఈ ప్రత్యేక సందేశాన్ని మరొకసారి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ దినం ఒకసారి నువ్వు పాపంలో ఉన్నావా రెండో మరణం తథ్యం లేదు యథార్థంగా పవిత్రంగా నీతిగా ఉన్నావా తప్పనిసరిగా నిన్ను పరిశుద్ధ లోకానికి ప్రభువారు తీసుకెళ్తారు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ఈ లోకంలో ఉన్న సమస్యలు మరణం వరకే వస్తాయి కానీ మరణం తర్వాత కూడా నీతో వస్తాయి తెలుసా ఏవో నువ్వు చేసిన పాపము నువ్వు చేసిన యథార్థత భక్తి కాబట్టి ఏది కావాలో తెలుసుకోమని ప్రేమతో తెలియపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు చిన్న మాటలు విన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగరుడును మహోన్నతుడైన గొప్ప దేవుడా కొద్ది మాటలు నాతోనూ మాతోనూ సవివరంగా మాట్లాడిన దేవానికి వందనాలు స్తోత్రం దిగో ప్రభా మరణం తప్పించుకోవలసిన మానవుడు మరొకటి ఉన్నది అని తెలియపరుస్తున్నావు ప్రభా అవును ఈ మానవునికి రెండు మరణాలు రెండు జన్మలు ఎలాగో రెండు మరణాలు రెండో మరణం బుద్ధిమంతుడైతే తప్పించుకోగలడని వాక్యం తెలియపరుస్తుంది ప్రభా పాపాన్ని విడిచినట్లయితే తప్పించుకోగలడని తెలియపరుస్తుంది పాపం విడిచి పరిశుద్ధంగా జీవించే భాగ్యం నీతిగా యథార్థంగా జీవించే భాగ్యం నాకును మా ప్రియులందరూ దయచేసి నీ పల్లోక రాజ్యం వారసుడు సహాయం దయచేయండి ఈ మాటలు విని పెడచెవిని పెట్టకుండా అనుసరించినట్లయితే అగ్నిగుండాన్ని తప్పించుకుంటారని మరొకసారి తెలియపరుస్తున్నారు ప్రభా మీరు అందుకు తెలియపరుస్తూ వేస్తున్నాము నడిపెడుకుంటున్నాము తండ్రి ఆమేన్.